చేయలేదు కాదు, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలే కాదు. ఇది ఈ చిల్లర టాక్టిక్ అంటూ ఉందండి. నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ గోల్ కేసుల్లో చెవులు రుక్కించి విను, నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్ గా తెలుసు, చాలా డీటెయిల్డ్ గా. మీ మనిషిని ఏమన్నా పంపించు నా దగ్గరికి, చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు. నా సంస్కారం నేను అభిమానించి అడ్నిస్తే చెగువేరా, నా మన్నం వీరుడు మా అల్లూరి సీతారామరాజు, మా జై భీమ్ బాబాసాహెబ్ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను చిల్లరగా మాట్లాడలేను మీలాగా. బాబు ఎవడైతే సలహాలు ఇస్తున్నాడో ఆ ముఖ్యమంత్రికి ఎట్ హోమినమ్ అని చెప్పి ఒక రిటారిక్ టూల్ ఉంది. నువ్వు విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా దాడి చేయి అంటారు, ఎడ్ హోమినమ్ అనే ఒక రిటారిక్ టూల్. ఇలాంటి చిల్లర ఎడ్ హోమినమ్ అనేది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లో 16 17 అప్పుడు వయసులో అప్పుడు చదువుకున్నవాడిని. నా కథలు చెప్పకండి, నేను ఎడ్ హోమినమ్ వాడేసి నేను పాలసీల గురించి మాట్లాడితే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు. ఎంట్రుగా